నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పార్లమెంటు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ రోజు ఈ ఘటన జరిగింది. నకిలీ ఆధార్ కార్డులతో గేట్ నెంబర్ 3 ద్వారా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ముగ్గురిని గుర్తించిన పార్లమెంటు భద్రతా సిబ్బంది సిఐఎస్ఎఫ్ అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు క్యాజువల్ ఎంట్రీ పాస్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ ముగ్గురిని కూడా కార్మికులుగా పేర్కొంటూ కాంట్రాక్టర్ షానవాజ్ ఆలం పాసుల కోసం దరఖాస్తు చేశారు. ముగ్గురిపై ఐపీసీ సెక్షన్స్ 419, 465, 468, 471, 120 బై బి ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు ప్రెసెంట్ వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ రోజున జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్ లోకి ప్రవేశించే ఎందుకు ప్రయత్నం చేశారు ముగ్గురు దుండగులు. అంటే నకిలీ అంటే పార్లమెంట్ విజిటింగ్ కోసమని వారు నకిలీ ఆధార్ కార్డులతో గేట్ నెంబర్ 3 వద్దకు వెళ్లారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ముగ్గురిని కూడా పార్లమెంటు భద్రతా సిబ్బంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్లు ఈ రోజు ధృవీకరించారు. ఈ ముగ్గురు కూడా యూపీకి చెందిన ఖాసీం, మోనిష్, షోయబ్ గా కూడా వారు గుర్తించారు. క్యాజువల్ ఎంట్రీ పాస్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు వారు ప్రయత్నించినట్లుగా కూడా భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ ముగ్గురిని కార్మికులుగా పేర్కొంటూ పాసుల కోసం కాంట్రాక్టర్ షానవాజ్ ఆలం దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురిపై కూడా ఐపీసీ సెక్షన్లు 419, 465, 468, 471, 120 బి ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రజెంట్ వారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వారిని కస్టడీకి తీసుకునేందుకు కూడా కోర్టులో హాజరుపరిచేందుకు ఈ రోజు కోర్టులో హాజరుపరిచి వారిని కస్టడీలోకి తీసుకుంటారు. అంటే వీరు నిజంగానే పార్లమెంట్ విజిటింగ్ కోసం వచ్చారా, వేరే ఎవరైనా దురుద్దేశంతో వచ్చారనేది కూడా వారిని విచారించేందుకు ఛాన్స్ ఉంది. గతంలో కూడా చూసుకుంటే గత సంవత్సరం 2023 డిసెంబర్ లో కూడా స్మోక్ బాంబ్ తో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ వెళ్ళలోకి చొరబడ్డారు. అక్కడికి వెళ్లి స్మోక్ బాంబు ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత వారిని కూడా అదుపులో తీసుకుంటారు. వారు కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా, అంటే ప్రధాని నరేంద్ర మోడీ పాలకు వ్యతిరేకంగా గతంలో వారు పార్లమెంట్ పై దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు వీరు ఎందుకు అంటే కేవలం విజిటింగ్ పర్పస్ వెళ్ళారా, ఏమైనా వేరే ఉద్దేశంతో వెళ్ళారా, వీరు వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ శివ.